చాలామందికి బ్రతకాలని ఆశ ఉంటుంది, కానీ వారి ప్రాణాలను నిలబెట్టుకోలేని వారు చాలామంది ఉన్నారు. వాక్యం చెప్తుంది, మహాజ్ఞాని సొలొమోను ముందే చెప్పాడు, నీ కాలమునకు ముందు నువ్వు ఎలా చనిపోతావయ్యా. ఇట్స్ నాట్ యువర్ టైమ్ టు లీవ్ దిస్ ఎర్త్. ఈ భూలోకాన్ని విడిచిపెట్టేసే టైం ఇంకా కాదు. గాడ్ హ్యాస్ గివెన్ గుడ్ ఎనఫ్ లాంగ్ ఏజ్. 70-80 సంవత్సరాలు అంటే ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. అంతకన్నా ఎక్కువ ఆయాసమే దుఃఖమే ఇచ్చాడు. కానీ అంతకన్నా ముందు ఎందుకు చనిపోతావు అంటున్నాడు. చదువుదామన్నమాట, సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవదువు. నీ కాలం ఇంకా రాకముందే, దేవుడు నీకు పెట్టిన నియమించిన కాలం రాకముందే నువ్వు ఎందుకు చనిపోతావు? మీలో కొంతమందికి ప్రశ్న రావచ్చు, దేవుడు అంత కాలం ఇచ్చినప్పుడు ఇతడు చనిపోతున్న వ్యక్తిని ఎందుకు ఆపలేదండి దేవుడు? ఆపడు దేవుడు. ఆదాము అవల్ని ఆ పండు తింటే చస్తావన్నాడు. తింటే వెనకతలు వెనక లాగాడా? లాగలేదు. నేను నీకు ఇచ్చని ఆయుష్ నా మార్గంలో నడిచినప్పుడు, లేదు నీ మార్గంలో నడుస్తానంటే నీకు మరణం ఎదురవుతుంది. అలాగని చెప్పి నేను నిన్ను వెనక్కి లాగను, నేను నిన్ను స్వతంత్రునిగా చేశాను, నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాను, నీ స్వతంత్రాన్ని నేను అడ్డు పెట్టను. కాకపోతే అలాగే వెళ్తే జరిగే కాన్సిక్వెన్సెస్, రిపరికేషన్స్, ఇది పరిస్థితులు ఎలా, ప్రభావాలు ఎలా ఉంటాయి అని చెప్పాడు. అది తెలిసి కూడా మనం వెళ్తూ ఉంటే ఏంటి? కనుక చివరి దినాల్లో ప్రభువా ఎంతోమంది ఆశించారు, కానీ ఈరోజు వారికి దక్కలేదు. నాకైతే నువ్వు దక్కించావు, ఇది నీ కృప. ఏమైనా చెడు అలవాట్లు ఉంటేనే తొందరగా చనిపోతారని లేదు, రోడ్డు ఎక్కితే మరలా ఇంటికి వస్తావని ఎవ్వడికి గ్యారంటీ లేదు, రాత్రి పడుకుంటే గ్యారంటీ నేను మార్నింగ్ లెగిస్తానని గ్యారంటీ ఎవ్వడికి లేదు. అది ఆయన చేతిలో ఉంది, ఆయన ఇచ్చిన ఎక్స్టెండెడ్ గ్రేస్. సో దిస్ ఈస్ ద టైమ్ వీ నీడ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ గుడ్నెస్. దేవుడు నన్ను ఎన్ని అనారోగ్యాల నుంచి తప్పించాడు, ఎన్ని ప్రమాదాల నుంచి కాపాడాడు, ఎన్ని కరువు కాటకాలను ఆదుకున్నాడు, ఎన్ని ఇబ్బందుల్లో పైకి లేపాడు, ఎన్ని అవమానాల్లో నా తలెత్తాడు. జ్ఞాపకం చేసుకోవాలి, థ్యాంక్స్ చెప్పుకోవాలి, కృతజ్ఞతలతో ఆయన ఆవరణంలోనికి రావాలి. అమెరికా దేశంలో సంవత్సరానికి ఒకరోజు ఒక ప్రత్యేకమైన దినము. ఏంటి ఆ దినము? ద డే ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో 4వ గురువారము మరి థ్యాంక్స్ గివింగ్ డేగా ప్రకటించుకున్నారు. ఆ తర్వాత డేస్ మార్చారు, కానీ ఇయర్లో మాత్రం ఒకరోజు థ్యాంక్స్ గివింగ్ డే మాత్రము ఖచ్చితంగా సెలబ్రేట్ చేస్తారు. ఎందుకో తెలుసా? అలా థ్యాంక్స్ గివింగ్ డే యొక్క ప్రారంభము 1863లో ది దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అబ్రహాం లింకన్ గారు అఫీషియల్గా థ్యాంక్స్ గివింగ్ డేని ప్రకటించాడు నవంబర్, ప్రతి సంవత్సరము నవంబర్ నెల 4వ గురువారం రోజున. ఎందుకు ఆ రోజు ఏం చేస్తారు, ఆ కృతజ్ఞతా దినమున ఏం చేస్తారు అనేది మనం చూస్తే, మొత్తం అమెరికా దేశంలో ఉన్న ప్రతి ఆఫీసు మూయబడాలి. ఏ ఆఫీసు తెరవరు, ఎవడు వర్క్ చేయకూడదు. రెండే రెండు పనులు, ఒకటే చక్కగా వండుకుని ఇరుగు పొరుగు వారిని పిలుచుకుని ఫుల్గా ఫుడ్ తింటారు, భోజనం చేసి పార్టీ చేసుకుంటారు. రెండు, ఎక్కువగా ప్రార్థనలు చేసుకుంటారు, కృతజ్ఞతలు చెల్లించుకుంటారు. ఫీస్టింగ్ అండ్ ప్రేయింగ్ ఆర్ ద టూ థింగ్స్ దే ఆర్ గోయింగ్ టు డూ ఆన్ ద థ్యాంక్స్ గివింగ్ డే. ఫీస్టింగ్ అంటే మంచి విందు చేసుకుంటారు, మంచి భోజనాలు చేస్తారు, అండ్ ప్రేయర్ చేస్తారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. మనకి అటువంటి రోజు ఏమైనా ఉందా మన దేశంలో? సంవత్సరం అంతా కాపాడిన దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకున్న రోజు ఏమైనా ఉందా? లేదు. కనుక కనీసం ఈ లాస్ట్ డేస్లో మన ఈ లాస్ట్ వారంలో మనమన్నా ప్రకటించుకుందాం, దిస్ ఇస్ ద డే టు గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. హౌ కెన్ వీ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్? ద బెస్ట్ వే ఆఫ్ గివింగ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఈజ్ రిమెంబరింగ్ ఆల్ హిస్ గుడ్నెస్ దట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఇన్ ద పాస్ట్ ఇయర్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు థ్యాంక్స్ చెప్పుకునే అత్యున్నతమైన విధం ఏంటంటే, నీ పట్ల నా పట్ల ఆయన చూపిన ప్రేమ, అనుగ్రహించిన మేలన్నింటినీ కూడా ఒక పెన్నో కాగితం తీసుకుని, ఈ మాటను మీరు అందరూ కూడా చాలా సీరియస్గా తీసుకోండి, సంవత్సరంలో 365 దినాలుంటే అందులో ఈ 365 దినాల్లో భార్యాభర్తలుంటే, భర్త తెలియకుండా భార్య,
అంటే భర్తకు చూపించకుండా భార్య, భార్యకు చూపించకుండా భర్త. నువ్వు ఎన్ని మేలులు దేవుడు నీ పట్ల, నీ భార్య పట్ల, నీ పిల్లల పట్ల, నీ ఇంటి పట్ల, నీ చేతి పని పట్ల, నీ భర్త పట్ల చేసిన మేలులు ఎన్ని నీకు జ్ఞాపకం ఉన్నాయి ఈ సంవత్సరం? రాయ్, సీరియల్ నెంబర్ ఇవి 10, 12, 15, 20 ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒకవేళ గుర్తు లేదు, ఎక్కడ గుర్తుంటాయండి ఈ సంవత్సరం? ఏ మేలు పొందినప్పుడు ఆ మేలు ఇంకా నువ్వు ఆ మేలు ఇంకా నువ్వు పొందకముందు ఎన్నిసార్లు ప్రార్థన చేసావు? మేలు పొందిన తర్వాత ఒకసారి జ్ఞాపకం చేసుకోలేవా? ఒకవేళ జ్ఞాపకం లేకపోతే వాటిని జ్ఞాపకం చేసుకునేలాగున నాకు జ్ఞాన హృదయం దయచేయి ప్రభు అని ప్రార్థన చేయి. యు స్పెండ్ అట్లీస్ట్ 1 hour జస్ట్ ఫర్ రిమెంబరింగ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్. ఒక గంట రాయి, రాసిన తర్వాత అప్పుడు నీ భార్య దగ్గరికి వెళ్ళు, ఆమె కూడా రాసిన తర్వాత నీ ఆమెకు ఇవ్వి, ఆమె నువ్వు తీసుకో, లేక ఇద్దరు ప్రక్క పక్కన పెట్టి కంపేర్ చేసుకోండి. ఒకవేళ నువ్వైనా మర్చిపోయి నీ భార్య గుర్తు చేయొచ్చు, నీ భార్య ఏమైనా మర్చిపోయి నువ్వు గుర్తు చేయొచ్చు, లేక పిల్లలు ఏమైనా గుర్తు చేయొచ్చు. అన్నిటినీ కూడా మనం ఒక లిస్ట్ అవుట్ చేసి ఏం చేయాలి తెలుసా? ఈచ్ అండ్ ఎవ్రీ బ్లెస్సింగ్ని ఎత్తిపెట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. ఫ్యామిలీ వైజ్ పేరు పేరున మీరు దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. ప్రభా, నా కొత్త ఇల్లు ఇచ్చావు ప్రభా, ప్రభా నా ఇంట్లో నా బిడ్డకు ఉద్యోగం ఇచ్చావయ్యా, నా ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చి హైక్ ఇచ్చావయ్యా, పలానా యాక్సిడెంట్ నుంచి తప్పించావు ప్రభా, నా బిడ్డ సిక్ అయినప్పుడు స్వస్థపరిచావు ప్రభా, లేక పలానా డిస్ప్యూట్లోంచి మమ్మల్ని తప్పించి రక్షించి కాపాడో ప్రభా, పలానా కోర్టులో జయమిచ్చావు ప్రభా, లేక ఇంకా ఏమైతే ఉన్నాయో కౌంట్ ఎవ్రీ బ్లెస్సింగ్, ప్రతి దాన్ని రాయండి, లిస్ట్ అవుట్ చేయండి. ఆ విధంగా మీరు లిస్ట్ అవుట్ చేసి దేవునికి కనుక మీరు కృతజ్ఞతలు చెల్లిస్తే, నేను చాలాసార్లు చెప్తాను, ఇప్పుడు మనం పొందుకున్న మేలును బట్టి దేవునికి మనం చెల్లించే కృతజ్ఞతలు రాబోయే మేలుకి పునాది లాంటిది, అవునా కాదా? ప్రతి ఇంటికి ఒక పునాది ఎంత అవసరమో, ప్రతి మేలుకి ఒక కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు అంతకన్నా అవసరం. నెక్స్ట్ ఆశీర్వాదానికి అదే ఫౌండేషన్ ఇస్తుంది మనకి. ఖచ్చితంగా దేవుడు నీ నా జీవితాన్ని రూపాంతరపరుస్తాడు, ఆయనకి ప్రీతికరంగా మార్చుతాడు, ఆయన మహిమార్థంగా నిలబెడతాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనందరము కూడా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకుండా ధ్యానించి స్తుతించి ఇంకా అనేకమైన దీవెనలు దేవుని ద్వారా పొందుకునే విధంగా పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను మనందరిని నడిపించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు. సంవత్సర చివరి వారంలో నీ యొక్క వాక్యాలను ధ్యానించుకోవటానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. నీవు చేసిన మేళ్ళను మేము మర్చిపోకుండా వాటిని జ్ఞాపకం చేసుకుని ఒక చోట రాసి ప్రతి మేలును బట్టి కుటుంబముతో నీకు కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లించి జరిగిన ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితిని కూడా జ్ఞాపకం చేసుకుని దాని ద్వారా నీవు మమ్మల్ని ఏ విధంగా గుణపరిచేవో వాటిని కూడా మేము ధ్యానించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని అయ్యా ఇంకనూ అనేకమైన నీ దీవెనలకు ఇంకను మించిన నీ మహిమకు మేము అర్హులముగాను యోగ్యులముగాను మారులాగున పరిశుద్ధాత్ముడా నీవే మమ్మలను తీర్చిదిద్దండి, సిద్ధపరచండి, క్షమించండి, రక్షించండి, బాగు చేసి దీవించండి అయ్యా. చేరువచ్చిన మా అందరి మీద నీ మిండైన దీవెన కృమరించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఈ వాక్యము మరి టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా, అనేక మీడియాస్ ద్వారా కూడా వింటున్న వారిని కూడా నీకు అప్పగించుండగా వారిని నీ పరిశుద్ధాత్మతో తాకి అభిషేకించి దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.